ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా ఇలా ఏ విధంగానైనా పైకి రావడం అనేది చాలా ఏలా కృషి హార్డ్ వర్క్తో కూడుకున్న విషయం సినీ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏదో ఒక దాంట్లో అవకాశాలు అందుకోవడం ఈజీ అవుతుందేమో కానీ ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు బుల్లితెరపై మెగాస్టార్ అనిపించుకున్న నటుడు ప్రభాకర్ ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు సినీ రచయిత దర్శకుడు నిర్మాత ఇలా అన్ని విధాల సీరియల్ సినిమాలపై తన ముద్ర వేశారు అయితే దాదాపు ఇరవై ఐదేళ్లకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ప్రభాకర్ ఇప్పుడు తన కొడుకు చంద్రహాస్ని హీరోగా టాలీవుడ్ డెబ్యూ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇటీవల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ తన తనయుడు డెబ్యూ మూవీని అనౌన్స్ చేసిన ప్రభాకర్ ప్రెస్ మీట్లో కొడుకు బర్త్డేని సెలబ్రేట్ చేయడం విశేషం ఇక చిన్నప్పటి నుండి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్న చంద్రహాస్ తన ఇరవై రెండవ పుట్టినరోజున హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు అయితే చంద్రహాస్ ఎప్పుడైతే సినీ హీరోగా డెబ్యూ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారో అప్పటి నుండి సోషల్ మీడియా ట్రోల్స్లో బాగా వైరల్ అవుతున్నారు అలాగే చంద్రహాస్ పేరు కూడా ట్రోల్స్ మీమ్స్ ద్వారా ట్రెండింగ్లోకి వచ్చింది దీంతో కొడుకు చంద్రహాస్పై వచ్చిన ట్రోల్స్ పై స్పందిస్తూనే కొడుకు సినీ కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యిందనేది చెప్పుకొచ్చారు ప్రభాకర్ ఇక ఇండస్ట్రీలోకి వారసుడిని దింపుతున్నారు అనే ప్రశ్నపై ప్రభాకర్ స్పందిస్తూ మేం దింపలేదు తానే దిగాడు ఎంత నేను సినిమా డైరెక్టర్నైనా మా వాడితో సినిమా చేయాలని అనుకోలేదు కానీ బయట బ్యానర్లో వస్తే చేద్దామని అనుకున్నాం అయితే డిగ్రీ పూర్తి చేశాక వేరే ఏమైనా నేర్చుకోమని చెప్పాను కానీ వాడికి ఏమీ సెట్ అవ్వలేదని సినిమాలోకి వస్తానని యాక్టర్ అయిపోతానని చెప్పాడు నేనేం డైరెక్ట్గా ఎంకరేజ్ చేయలేదు కాకపోతే పరిచయం ఉన్న ప్రొడ్యూసర్ని కలవమని చెప్పాను వెళ్ళి కలిశాడు కానీ బాగా ఆలోచించి త్రిబులార్ మూవీలోని నాటు నాటు కవర్ సాంగ్ చేశాడు ఆ కవర్ సాంగ్ కోసం దాదాపు పది లక్షలు ఖర్చు అయింది అయితే చంద్రహాస్ ఇంకా వయసు రాలేదు ఓ ఇరవై ఐదేళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయి ఓ మ్యాన్లీ లుక్ వస్తుందని చెప్పాను కానీ వాడేమీ వినకుండా సాంగ్ చేశాడు ఆ సాంగ్ చూసే ఇప్పుడు రెండు సినిమా ఆఫర్లు వచ్చాయి ఓ సినిమా షూట్ ఆల్రెడీ పూర్తయింది ఇంకో రెండు సినిమాలు షూటింగ్స్ చేయాల్సి ఉందని చెప్పాడు ప్రభాకర్ ఆ తర్వాత కొడుకు చంద్రహాస్పై వస్తున్న ట్రోల్స్పై స్పందిస్తూ నా మీద నెపోటిజం కామెంట్స్ ఏమీ రాలేదు మా వాడి సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కదా మొన్నే వాడిని ఇంట్రడ్యూస్ చేసినందుకే పిచ్చి ట్రోల్స్ చేశారు వీడి హీరో ఏంటి ఆ స్టైల్ ఆ యాటిట్యూడ్ ఏంటి చేతులు చేతులేంటి అంటూ ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తున్నారు అలాంటి ట్రోల్స్ అన్నీ కూడా వైరల్గా వెళ్ళిపోతున్నాయి చంద్రహాస్ అంటే ఎవరు అనేది జనాలకి తెలుస్తుంది ఎలాగైతే ఏంటి మా వాడు జనాలకు తెలిసాడు జనాలు తిడుతున్నారా పొగుడుతున్నారా అనే విషయం పక్కన పెడితే చంద్రహాస్ అంటే జనాలకు తెలియాలనుకున్నాం ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్నారు కానీ రేపు వాడి యాక్టింగ్ నచ్చితే వాళ్ళే మెచ్చుకుంటారు సపోర్ట్ చేస్తారు ప్రస్తుతం వాడు నిలబడిన స్టైల్ నచ్చలేదు అదే చెప్పారు రేపు యాక్టింగ్ నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు సో వాళ్ళదేం లేదు అంటూ చెప్పుకొచ్చారు మరి రేపు చంద్రహాస్ హీరోగా ఎలా మెప్పిస్తాడో చూడాలి ప్రభాకర్ తనేడు చంద్రహాస్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇదే విషయం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్